మన లక్ష్మీ వైభవంలో నక్షత్ర వైభవం గురించి తెలుసుకుంటూ నక్షత్రాల వల్ల ఉపయోగాలు ఏమిటి, నక్షత్రాలని ఎలా పూజిస్తే, వాటి యొక్క అధిష్టాన దేవతల్ని మనం ఎలా పూజిస్తే లక్ష్మీ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలుగుతాం అనేటటువంటి విశేషాల గురించి చాలా ఘనంగా చెప్పుకుంటూ ఉన్నాం కదూ. అందులో భాగంగా సంకల్పపూర్వకంగా మొదలుపెట్టి, అంటే మనం రోజు సంకల్పం చెప్పుకుంటాం కదా, ఆచమనం చేస్తాం, రెండు అక్షతలు తీసుకుని అలా ప్రణవం చేసి వెనకాలకి వేసుకుంటాం, ఎడం వైపు నుంచి వెనక్కి వేసుకొని. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తూ ఉన్నాను, ఎందుకంటే మనం పొరపాట్లు అనేవి తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి, దానివల్ల మనకి జరగాల్సినటువంటి మంచి వెనక్కుపోతూ ఉంటుంది, చెడు దగ్గరికి వస్తూ ఉంటుంది. అందుకని చేసేటటువంటి పనుల్లో మంచి చెడు తెలుసుకొని కనుక మీరు చేసుకుంటే లక్ష్మీ కటాక్షాన్ని సంపూర్ణంగా పొందగలుగుతారు. లక్ష్మీ కటాక్షం అంటే ఒక్క లక్ష్మీ కటాక్షమని కాదు సుమా, సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని, కటాక్షాన్ని మీరు చక్కగా పొందగలరు. అక్షతలు ఉత్తిష్టంతో భూత పిశాచాహ అనేటటువంటి మంత్రం చెప్పే ముందు రెండే అక్షతలు, రెండంటే ఒక రెండు మూడు అక్షతలు తీసుకుని అలా ఓం అని ఎడం వైపు నుంచి వెనక్కి వేసుకోవాలి. ఎడమ వైపున అంటే మనం కూర్చున్నప్పుడు కుడివైపున దేవతలు, ఎడమ వైపున రాక్షసులు ఉంటారన్నమాట మనకి. అందుకని ఓం అని ఇలా పట్టుకుని ప్రణవం చేసి అక్షతలు ఇలా వెనక్కి వేసామనుకోండి, ఎడం వైపున ఉన్నటువంటి రాక్షసులు పారిపోతారు, కుడివైపున ఉన్నటువంటి దేవతలు మిగిలిపోతారు. జాగ్రత్తగా గమనించండి సుమా, నేను చెప్పేది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అక్షతలు తీసుకుని ఎప్పుడూ ఎడం వైపుకే వెళ్ళాలి, కుడివైపుకి వేసుకోకూడదు. ఇదేంటి చిర్రావూరి గారు ఇన్నిసార్లు చెప్తున్నారు, కొన్ని కొన్ని విషయాలను చిర్రావూరి గారు మరీ చాదస్తంగా రెండు మూడు సార్లు చెప్తూ ఉంటారు అని అనుకోకండి. మీలో మీరందరూ తెలివైనటువంటి వాళ్ళు కాబట్టి ఒకసారి చెప్పగానే అర్థం చేసుకుంటారు. కానీ లక్ష్మీ వైభవం చూసేటటువంటి నా సోదరీమణులు చాలామంది చదువుకోనటువంటి వారు, పాపం చదువు రానటువంటి వారు, కష్టజీవులు, వాళ్ళకి పూజ అంటే కూడా పాపం ఏమిటో తెలియదు, తెల్లవారుజాము లేచి గబగబా దేవుడికి దండం పెట్టుకుని పనికి వెళ్ళిపోయి పాపం కష్టపడి మధ్యాహ్నం 12:30 దాకా కష్టపడి 1 గంట కల్లా అయ్యో మన చిర్రావూరు గారు మన ఇంటి మనిషి వస్తాడే పదండి పదండి అని చెప్పి గబగబా ఇంటికి వచ్చేసి పూజా టీవీ పెట్టేసుకుని 1 గంట కల్లా లక్ష్మీ వైభవం పెట్టేసుకుని మళ్ళీ లక్ష్మీ వైభవం అయిపోగానే భోజనం చేసేసి 2 గంటలకి దేవీ ప్రశ్నం చూసేసి 2:30 కల్లా దేవీ ప్రశ్న పూర్తయితే ఒక్క 10 నిమిషాలు విశ్రాంతి తీసుకుని మళ్ళీ వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి ఎప్పుడో పాపం ఇంటికి వస్తారు. అందుకని కష్టజీవులు, శ్రమజీవులు, కాయ కష్టం చేసేటటువంటి వాళ్ళు లక్ష్మీ వైభవం ఎక్కువ మంది చూసేటటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి పాపం చదువు లేకపోవడం వల్ల లేదా అంతగా అర్థం చేసుకునేటటువంటి శక్తి లేకపోవడం వల్ల వాళ్ళు వైక్లభ్యం ఏర్పడుతూ ఉంటుంది వాళ్ళకి. ఏదన్నా నేను చెప్పాను అనుకోండి, అమ్మ కుబేర ముగ్గు వెయ్యండి, చుట్టూ పసుపు కుంకాలు వేయండి, మధ్యలో దీపం పెట్టండి అన్నా అనుకోండి, మళ్ళీ నాకు ఫోన్ చేస్తుంటారు పాపం, గురువుగారు ఒక బత్తి దీపమా అండి, నువ్వుల నూనె దీపమా అండి, లేకపోతే ప్రమిద దీపమా అండి, లేకపోతే దీ దీపమా, ఆ దీపమా అని పాపం వాళ్ళకి అన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి కాస్త చదువు తక్కువ కాబట్టి, ఇలా అని చదువు తక్కువ కదా అని చెప్పి అంటున్నారు కదా చిర్రావురు గారు, వాళ్ళని ఎగతాళి చేస్తాను అనుకోకండి సుమా, నన్ను నమ్మారు కాబట్టి, వాళ్ళు అమ్మని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళకి 1 కి 10 సార్లు చెప్పి వాళ్ళ కష్టానికి తగినటువంటి ప్రతిఫలితం వాళ్ళకు వచ్చేలా చేసి ప్రతిఫలం, వాళ్ళ పిల్లలు బాగా చదువుకుని వాళ్ళు బాగా వృద్ధిలోకి వచ్చి వాళ్ళ ఇల్లంతా కూడా లక్ష్మీ కటాక్షము చేత కళ 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 కళలాడుతూ ఉండడం కోసమని నేను 1 కి 10 సార్లు చెప్తాను. మీకు ఎవరికైనా చిర్రావురు గారు ఇన్నిసార్లు చెప్తానంటే విసుగొచ్చినా కూడా నేను పాపం వాళ్ళ కోసం చెప్తున్నానని గమనించి నన్ను మన్నించండి, సరేనా? కాబట్టి మనం అక్షతలు ఎప్పుడూ కూడా ఎడం వైపుకి వేసుకోవాలి, కుడి వైపుకి వేసుకోకూడదు. దాన్ని భూతోచ్చాటనము అంటారు. నేను గతంలో ఒకసారి మీతో మనవి చేసున్నాను, అదేమిటంటే ఉగ్రభూతాలు సమాధుల నుండి లేదా శ్మశానముల నుండి బయలుదేరినటువంటి ఉగ్రభూతాలు ఏవైతే ఉన్నాయో
ఆ ఉగ్రభూతాలన్నీ కూడా సాయంత్రం చీకటి పడేటటువంటి వేళకి ఊళ్ళలోకి బయలుదేరతాయని గతంలో నేను మీకు మనవి చేసున్నా. ఉగ్రభూతాలు ఊళ్ళోకి బయలుదేరి ప్రతి ఇంటిలోనూ కూడా దూరేసి దేవుడి గదిలో కూర్చుంటాయి అని చెప్పుకున్నాం మనం. ఉగ్రభూతాలు మీరు అనుకోవచ్చు, భూతాలు దెయ్యాలు ఇవన్నీ కూడా దేవుడంటే భయపడతాయి కదా అనుకుంటారేమో. దేవుళ్ళు అంటే వాటికి ఎటువంటి భయం లేదు. భూత ప్రాత పిశాచాలకి దేవుళ్ళంటే భయం ఉండదు. ఎందుకో తెలుసా? కశ్యప ప్రజాపతికి ఏ విధంగా అయితే దేవతలు పుట్టారో అదే విధంగా రాక్షసులు కూడా పుట్టారు. అంటే దేవతలు, రాక్షసులు, దాయాదులు. రాక్షసులు, ఈ భూత ప్రాత పిశాచాలు ఇవన్నీ దాయాదులు. కాబట్టి దేవతలకు కూడా భూత ప్రాత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షసి క్షేమదూత శాకిని ఢాకిని వీళ్ళందరూ కూడా దాయాదులే అవుతారు. అందరూ చుట్టాలు అవుతారు. ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఈ భూత ప్రాత పిశాచాలకి కొద్దిగా బెరుకుంటుంది దేవతలంటే. ఎందుకంటే పోలీసుని చూస్తే ఎప్పుడు దొంగకి ఎలా అయితే భయం ఉంటుందో, పోలీసు ఎలా వస్తుంటే ఇలా పారిపోతారు దొంగ. అదేవిధంగా భూత ప్రాత పిశాచాలు ఇవి చేసేవన్నీ కూడా అల్లరి పనులు, పిచ్చి పనులు, తింగరి పనులు. కాబట్టి మంచి పనులు చేసేటటువంటి దేవతలంటే వీటికి కొద్దిగా భయం ఉంటుంది. అందుకని ఈ భూత ప్రాత పిశాచ గణాలని కూడా శ్మశానంలోంచి సాయంత్రం బయలుదేరతాయి. బయలుదేరి ఇళ్లల్లోకి దూరి దేవుడి గదిలో కూర్చుంటాయి. దేవుడి గదిలో కూర్చుని సూర్యోదయం అవుతూ ఉన్నటువంటి సమయానికి ఏ ఇంట్లో ఇల్లాలైతే లేచి స్నానం చేసి దీపారాధన చేసుకోదు. ఏ ఇంటి యజమానైతే లేచి స్నానం చేసి దేవుడికి నమస్కారము చేయడో, ఏ ఇంట్లో పిల్లలైతే తెల్లవారుజామునే లేచి దేవుడికి దండం పెట్టుకుని పుస్తకం పట్టుకుని చదువుకోరో, వాళ్ళ ఇంట్లో విపరీతమైనటువంటి కష్టాలను కలిగించేస్తాయి. ఈ కష్టాలు ఎలా కలిగిస్తాయని కూడా మీకు అనుమానం రావచ్చు. ఇవి తెల్లవారేటటువంటి సమయానికి, సూర్యోదయ సమయం అని చెప్పి మనం అనుకుంటాం కదా. మనకున్నటువంటి సమయాలు 5 సమయాలు ఉన్నాయి. ప్రాతః, సంగమ, మధ్యాహ్న, అపరాహ్న, సాయంకాలములు అని. ప్రాతకాలానికి ముందు ఉండేటటువంటి కాలం బ్రహ్మముహూర్త కాలమని, సాయంకాలం తర్వాత ఉండేటటువంటి కాలాన్ని ప్రదోషకాలమని, ప్రదోషకాలం తర్వాత ఉండేటటువంటి కాలాన్ని దోషకాలమని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇవి ప్రాతకాలానికి ముందు ఉండేటటువంటి బ్రహ్మముహూర్త కాలము ఏదైతే ఉందో ఆ బ్రహ్మముహూర్త కాలములో ఇవి చేసే పని ఏంటయ్యా అంటే ఇంటి యజమాని లేచి దీపారాధన చేస్తాడా చెయ్యడా అని చూస్తూ ఉంటాయి ఇవి ఉగ్రభూతాలు పూజ గదిలో కూర్చుని. నిన్న పెట్టినటువంటి పుష్పాలు ఈరోజుకి నిర్మాల్యం అయిపోతాయి. నిన్న పెట్టినటువంటి పుష్పాలు ఈరోజుకే నిర్మాల్యము. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కూడా గురువుగారు మంచి గులాబ్ పువ్వు తీసుకొచ్చామండి, చక్కటి గులాబ్ పువ్వు, చాలా బలంగా చక్కగా రేకులు దట్టంగా ఉన్నాయండి, అలాంటి గులాబ్ పువ్వు దేవుడి దగ్గర పెట్టాం, దేవుడి దగ్గర పెడితే ఈవేళ పెట్టాం, నిన్న పెట్టాం, ఈవేళటికి ఇంకా అది వాడిపోలేదండి, చాలా బాగుంది, అది అలాగే దేవుడి దగ్గర ఉంచామండి అంటే అది మహాదోషము అని చెప్పబడింది. నిన్న పెట్టినటువంటి పుష్పం ఈరోజుకి నిర్మాల్యం అయిపోతుంది. నిర్మాల్యం అయిపోవడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? నిర్మాల్యము అంటే తీసివేయవలసినటువంటిది అని. అది ఎంత అందమైన పుష్పమైనా అయి ఉండవచ్చు, కానీ నిన్న పెట్టినటువంటి పుష్పం ఒక రాత్రి గడిచిందంటే దేవుడి దగ్గర తర్వాత రోజుకి నిర్మాల్యం అయిపోతుంది, తీసేయాలి. సాక్షాత్తు కలియుగంలో దేవుడిగా పిలవబడేటటువంటి వెంకటేశ్వర స్వామి వారు, తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి నిన్న పెట్టినటువంటి పుష్పాలన్నీ కూడా తెల్లారేటప్పుడు తీసేస్తారు, మళ్ళీ కొత్త పుష్పాలు పెడతారు. కాబట్టి ఆ పుష్పాలు అనేటటువంటివి ఖచ్చితంగా నిర్మాల్యం అయిపోతాయి ఒక రాత్రి గడిస్తే. నిర్మాల్యం కానటువంటి పుష్పం ఏదైనా ఉందయ్యా అంటే తామర పుష్పము అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అదేవిధంగా బిల్వదళము అని చెప్తూ ఉంటారు. తామర పుష్పాన్ని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత ఒక రాత్రి గడిచిపోయి తర్వాత రోజు తీసి కాస్త నీళ్ళలో ముంచి దులిపేసి మళ్ళీ చక్కగా దేవుడి దగ్గర పెడుతూ ఉంటారు. అదేవిధంగా బిల్వదళం కూడా, బిల్వదళం ఈవేళ నిన్న పూజ చేసింది, ఈవేళ తీసేసి మళ్ళీ నీళ్ళలో ముంచి ఒకసారి దులిపి మళ్ళీ శివుడి దగ్గర పెడుతుంటారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే అప్పటికప్పుడు పూజ చేసి బిల్వదళాలు వెంటనే మళ్ళీ రెండోసారి కూడా వాడేయచ్చు. ఎలాగయ్యా అంటే మనకి ఊళ్ళల్లో
లక్షపత్రి పూజ అని పూజలు చేస్తుంటారు. కార్తీక మాసం వస్తే మీరు వినే ఉంటారు, ఎందుకంటే మీ చిన్నతనంలో లక్షపత్రి పూజలు, కార్తీక సమారాధనలు అన్నీ కూడా జరుగుతూ ఉండేవి. కార్తీక మాసంలో ఇప్పుడు పిక్నిక్లని మనం ఎలా అంటున్నామో వనభోజనములు అని వెళ్తుండేవారు. వనభోజనం అంటే అందరూ కలిసి ఒక చోట భోజనం చేయడం. అదేవిధంగా మన ఊళ్ళల్లో అందరూ కలిసి రాత్రిపూట భోజనాలు ఏర్పాటు చేసుకుని పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా శివారాధన, శివుడికి కళ్యాణం, అభిషేకాలు, లక్షపత్రి పూజలు ఇవన్నీ చేస్తూ ఉండేవారు. అలా చేసి చేసి చేసిన తర్వాత సాయంత్రం అయ్యేటువంటి సమయానికి పూజ, లక్షపత్రి పూజ అన్నీ అయిన తర్వాత అభిషేకాలన్నీ పూర్తయిపోయి అలంకరణ, చతుర్వేద పారాయణ, ఆశీర్వచనం అన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం మహానైవేద్యం, తాము వండినటువంటివి, మడిగా వండినటువంటివి దేవుడికి నైవేద్యం పెట్టి తర్వాత అందరూ కలిసి చక్కగా సమారాధన భోజనం చేసేవారు. అందుకని ఆ దేవుళ్ళకి నైవేద్యం పెట్టేటటువంటి దాన్ని సమారాధన అని పిలుస్తూ ఉంటారు. అందరూ కలిసి భోజనం చేయడం. సరే, ఆ సమారాధన సంగతి అలా వదిలిపెట్టండి. నేను సమారాధనలోకి పల్లెటూరుకి వెళ్ళానంటే, నా చిన్నతనంలోకి వెళ్ళానంటే ఎంత చెప్పేస్తానో నాకే తెలియదు. కాబట్టి బిల్వదళాల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, బిల్వదళాల విశేషం, ఏ పుష్పానికి లేనటువంటి విశేషం, ఏ దళాలకి లేనటువంటి విశేషం బిల్వదళానికి ఉంది. ఏ పుష్పానికి లేనటువంటి విశేషం, ఒక తామర పుష్పం ఉందనుకోండి, ఒకసారి నీళ్లు చల్లి చక్కగా పెట్టచ్చు. అది ఎప్పుడయ్యా అంటే, ఈరోజు పెట్టింది, రేపటికి నిర్మాల్యం అయితే ఆ నిర్మాల్యాన్ని మళ్ళీ శుభ్రం చేసి కాసి నీళ్లు చల్లి అక్కడ పెట్టచ్చు. ఇది పెద్దవాళ్ళు చెప్పిన మాట, మా తాతగారు నాకు చెప్పిన మాట. బిల్వదళాన్నో అప్పటికప్పుడు పూజ చేస్తారు. ఈ కార్తీక సమారాధనలకి లక్షపత్రి పూజలు అని చేస్తుంటారు కదా. లక్షపత్రి పూజ అంటే మారేడు దళం అంటారు. దళం అంటే రెండు కంటే ఎక్కువ ఉంటే దళం. దళము అంటే మూడు ఉన్నాయని గుర్తన్నమాట, రెండు కంటే ఎక్కువ ఉన్నాయని. ఎలా ఉంటుంది మారేడు దళం? ఒకటేమో ఇలా పైకి ఉంటుంది ఒక ఆకు త్రిశూలంలాగా, ఒకటేమో ఈ పక్కన, ఒకటేమో ఈ పక్కన, మూడు చూస్తే త్రిశూలం అనే అనుకుంటారు. శివరూపంగా, త్రిశూల రూపంగా ఉంటుంది. దాన్ని ఎక్కడి నుంచో కోయించుకుని బస్తాల్లో తెచ్చి చక్కగా ఆడవాళ్ళందరూ కూడా దాన్ని మారేడు దళములుగానే, ఎప్పుడు కూడా మూడు ఆకులు ఉంటే ఇదో ఆకు, ఇదో ఆకు, ఇదో ఆకు తెంపేసి వేయకూడదు దేవుడి మీద. మూడు ఆకులు కలిసి ఉండటువంటిదే వెయ్యాలి. అలా కాకుండా పొరపాటున మూడు ఆకులు లేకుండా రెండు ఆకులు ఉన్నాం, ఒక ఆకు ఉన్నా కానీ అది కనుక శివుడి దగ్గర వేస్తే సర్పదోషాలు పట్టుకుంటాయట వంశానికి. అందుకని మారేడు దళాలతో శివుడికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా దళము అంటే మూడు ఆకులు ఉన్నటువంటి దాన్ని మాత్రమే చెయ్యాలి. మూడాకులో, ఏడాకులో, ఎనిమిదో, తొమ్మిదో, ఇంకా మూడు కంటే ఎక్కువ ఎన్నైనా ఉండొచ్చు. ఎన్ని ఉంటాయని గురువుగారు అని మీకు అనుమానం రావచ్చు. మాకు తెలుసున్న ఆయన ఒక ఆయన ఉన్నారు, సరూర్ నగర్లో బృందావన కాలనీలో ఉంటారు ఆయన, వారణాసి పేరయ్య శాస్త్రులు గారు అని ఉంటే, ఆయనకు 80 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆయన భార్య కలిసి ఎప్పుడు చూసినా కాశీలో ఒక 9 నెలలు గడిపొస్తూ, సంవత్సరానికి 9 నెలలు వాళ్ళు వారణాసిలోనే నివసిస్తూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ వస్తూ ఉంటారు, ఒక 3 నెలలు ఉంటారు ఇక్కడ, మళ్ళీ కాశీ వెళ్ళిపోతుంటారు. మహాశివ భక్తుడు ఆయన. ఆ పేరయ్య శాస్త్రి గారింట్లో ఒక మారేడు చెట్టు ఉంది. నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మారేడు దళాలు కోసుకొచ్చుకుంటా, వెతుక్కుని వెతుక్కుని మరీ కోసుకుంటా వాళ్ళ ఇంట్లో. ఏంటంటే మామూలుగా మారేడు దళానికి మూడు ఆకులు చూసుంటాం మనం, వాళ్ళింట్లో మూడు ఆకులు, నాలుగు ఆకులు, ఐదు ఆకులు, ఒకటే దళానికి 5, 6, 7, 8 ఒకసారి 29 ఆకుల దళం వచ్చింది. ఒకసారి నేను ఆశ్చర్యపోయా. దాన్ని పట్టుకెళ్ళి ఒకళ్ళ ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తూ చక్కగా దాన్ని లామినేషన్ చేయించుకుని, ఒక గమ్ముతోటి అది లామినేషన్ చేయించుకుంటే తర్వాత ఎప్పుడో మా ఇంటికి వచ్చిన ఆయన, ఒక ఆయన నాకు 3000 రూపాయలు చేతిలో పెట్టి, గురువుగారు ఇది ఉంచండి నాకు ఇది కావాలని, ఆ 29 ఆకులు ఉన్నటువంటి మారేడు దళ ఆయన పట్టుకుపోయాడు. నేను లామినేషన్ చేయించి పెట్టుకున్న గమ్ మీద అతికించి. కాబట్టి అలాగ దళాలు, మారేడు దళాలు ఎన్ని ఆకులు ఎక్కువ ఉంటే అంత విశేషం అన్నమాట. అలా మూడు ఆకులు పైనుండేవి మాత్రమే చెయ్యాలి, రెండు ఆకులు ఉన్నటువంటివి మారేడు దళాలు పూజ చేయకూడదు శివుడికి. మరి గురువుగారు ఏకబిల్ వంశివార్పణం అంటారు కదా, ఏకబిల్వం ఏంటండి? మామూలు బిల్వానికి ఏకబిల్వానికి తేడా ఉందా అంటే ఉంది. మామూలు బిల్వదళం ఇలా మూడు ఆకులు ఉంటాయి విడివిడిగా, ఏకబిల్వం మూడు ఆకులు కలిసిపోయి ఉంటాయి. ఒకటే దళానికి ఇటు ఆకు జాయింట్ అయిపోయి ఉంటాయి మూడు ఆకులు. దానికి ఏం చెప్పారో తెలుసా పెద్దవాళ్ళు?
మారేడు ఆ ఏకబిల్వం అయితే కనుక శివుడికి ఎన్నిసార్లైనా పూజ చేయొచ్చు, ఎన్ని రోజులైనా పూజ చేయొచ్చు, చివరికి అది ఎండిపోయి పొడైపోతే ఆ పొడిని తెల్లక్షతలతో కలిపేసి అవి కూడా పూజ చేసేసేట శివుడికి అంత ఇష్టమట శివుడికి. మామూలు బిల్వదళం ఈ శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే మారేడు దళాలతో ఈ లక్షపత్రి పూజ చేస్తారు. ఒక 11 మంది కూర్చుంటారు, 11 మంది కూర్చుని ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ ఒక్కొక్కళ్ళు ఇంత బుట్ట పెట్టుకుంటారు. ఈ లోపల పాపం ఊళ్ళో ఉండి ఆడాళ్ళంతా ఏం చేస్తారంటే వచ్చి మారేడు ఎక్కడెక్కడి నుంచో ఆకులు కూరేసి పట్టుకొస్తారు కదా, కొమ్మలు అవన్నీ కూరేసి అవన్నీ విప్పి ఆ మారేడు దళాన్ని 3 3 ఆకులు ఉండేలాగా జాగ్రత్తగా తీసి 2 ఆకులన ఒక ఆకున్న దూరంగా పెట్టేసి ఈ 3 3గా కలిసి ఉన్నటువంటి దళాలన్నీ కూడా కలిసి నీళ్లు జల్లి శుభ్రం చేసి వాటిని బుట్టల్లో ఎత్తి గర్భగుళ్ళలోకి అందిస్తారు. శివాలయంలో అప్పటికే ఉదయం ప్రారంభమైనటువంటి అభిషేకం 12:30 1 గంట అయ్యేటప్పటికి పూర్తయిపోతుంది. అలా 121 ఆవృతులుగా రుద్రాభిషేకం జరిగిపోతుంది. జరిగిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే కాస్త పలహారము ఏదో ఒకటి, ఎందుకంటే కటిక ఉపవాసంతో కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయకూడదు, అందుకని కటిక ఉపవాసంతో చెయ్యకూడదు కాబట్టి కాస్త ఏదో పలహారం ఏదో ఒకటి చేసి మధ్యాహ్నం 1 గంటన్నర దాటాక 2 గంటలకు మొదలు పెడతారు. 11 మంది కూర్చుంటారు శివాలయం గర్భగుళ్ళో, శివలింగం చుట్టూ కూర్చుంటారు మడిబట్టలు పట్టుపంచలు కట్టుకుని ఓ 11 మంది బ్రాహ్మలు కూర్చుని 11 బుట్టలు పెట్టుకుంటారు, చిన్న చిన్న బుట్టలు, వాటి నిండా బిల్వదళాలు ఉంటాయి. ఒక ఆయన బయట కూర్చుంటాడు మైక్ దగ్గర, మైకు పట్టుకుని చెప్తూ ఉంటాడు అన్నమాట, శివ సహస్రనామ ప్రారంభం అని చెప్తాడు. చెప్పి అష్టోత్తరం కూడా చెప్తూ ఉంటాడు ఆయన పట్టుకుని, ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం కవర్ధనే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం ఖట్వాంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, శిపి విష్ణాయన అంబికానాథాయ నమః అని ఆయన అష్టోత్తరము సహస్రము రెండో చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. వీళ్ళు లోపల కూర్చుని ఈ 11 మంది కూడా ఒక్కొక్క బిల్వదళాన్ని తోక పట్టుకోవాలి. ఇప్పుడు దళం ఆకుల్ని పట్టుకుని ఆకు పట్టుకుని ఇలా వేయకూడదు. ఈ 3 ఆకులకి కింద ఒక కాడ ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు భవిష్యత్తులో జాగ్రత్తగా ఈ పూజ చేసేటప్పుడు జాగ్రత్తగా చేస్తారని మీ పిల్లలకి ఈ విశేషాలని కూడా చెప్తారని. ఒక ఆవిడ నాకు అప్పుడప్పుడు మెసేజ్ పెడుతూ ఉంటారు, గురువుగారు మీరు చెప్పేటటువంటి కథల్ని ప్రతిరోజు కూడా రాత్రి మా పిల్లలకి చెప్తానండి. మా పిల్లలు 4వ తరగతి 5వ తరగతి చదివే పిల్లలు ఉన్నారు నాకు, వాళ్ళు పడుకునేటప్పుడు అమ్మ కథ చెప్పంటారు, నేను మధ్యాహ్నం లక్ష్మీ వైభవం చూసి ఆ కథని మా పిల్లలకి చెప్తూ ఉంటాను, ఆ కథ వింటూ 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 పడుకుంటారు వాళ్ళు. ప్రతిరోజు మీరు చెప్పే దాంట్లో ఏదో ఒక కథ చెప్తూ ఉంటాను. ఇలాగా ఇవన్నీ కూడా ఎందుకు చెప్తానంటే ఇవన్నీ కూడా మనకి మధుర అనుభూతులు, దానితో పాటుగా అక్కడెక్కడో అభిషేకం చేస్తే, అక్కడెక్కడో లక్షపత్రి పూజ చేస్తే ఆ యొక్క చేసుకున్న వాళ్ళ యొక్క పుణ్యాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పడం ద్వారా మీకు ఇస్తున్నా. ఇలా చేస్తారమ్మా అని నేను మీకు ఒక మంచి మాట చెప్తున్నాను కాబట్టి శృణ్వంతపః, వినడం వల్ల కూడా మీకు పుణ్యం వచ్చేస్తోంది. శివానుగ్రహం కలగడం అంటే ఐశ్వర్య అనుగ్రహము కలగడమే, ఐశ్వర్యం మీకు కలగడమే. అందుకని జాగ్రత్తగా వినండి. 3 ఆకులకి ఒక తోక ఒకటి ఉంటుంది కాడ, ఆ కాడ పుచ్చుకుంటారు ఓం శివాయ నమః బయట మొదలు పెడితే వీళ్ళు ఓం నమ శివాయ ఓం నమ శివాయ చేస్తుంటారు. ఓం నమ శివాయ ఓం నమ శివాయ రీసౌండ్ వచ్చేస్తూ ఉంటుంది గుళ్ళో, ఎందుకంటే లోపల విపరీతమైన వేడి ఉంటుంది. శివలింగం ఉన్నటువంటి గర్భగుడి ఎలా ఉంటుందో తెలుసు, అసలు విపరీతమైన వేడి. ఎందుకంటే శివుడికి అగ్నితత్వలింగం ఉంది కదా, అందుకని అగ్నితత్వం వల్ల ఆయన విపరీతమైన వేడిగా ఉంటాడు. అందుకని ఆయనకి ఎప్పుడూ నీళ్లు 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 అభిషేకాలు. ఓ పక్కన అభిషేకాలు చేయించేస్తుంటారు, ఓ పక్కన పైన ధారాపాత్ర కట్టేసి ధారాపాత్రలోంచి నీళ్లు పడిపోతూ ఉంటాయి, చుక్క 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 ఒక సన్నటి ధారగా. అంత వేడి, అంత తాపం, శివుడు మహాప్రీతి చెందేస్తాడు నీళ్లు పోయడం వల్ల, అభిషేకము చేయడం వల్ల. అలాగా వీళ్ళు ఓం నమ శివాయ అని వేస్తూ ఉంటారు మారేడు దళం పట్టుకుని. అలా పట్టుకుని వేస్తూ వేస్తుంటే అక్కడ సహస్రనామం పూర్తయి, అష్టోత్తరం పూర్తయిపోయింది అనుకోండి, గంట కొడతాడు ఆయన ఒకసారి చదివాయన, మైకి దగ్గర పట్టుకుని చదివాయన. వీళ్ళు చేస్తూ చేస్తున్నటువంటి పూజ ఆపేసి హర నమ పార్వతీ పతయే అని ఇలా 2 చేతులు పైకెత్తి హర హర మహాదేవ అంటారు.
దేవతలకు నమస్కారం ఎప్పుడు కూడా రెండు చేతులు పైకెత్తి చేయాలి. ఎవరికి? హరహర మహాదేవ అని ఎవరన్నా అన్నప్పుడు కానీ గోవిందా అన్నారు అనుకోండి, గోవింద అనాలి తప్ప అబ్బో సిగ్గుపడకూడదు. ఎవరన్నా ఎవరన్నా అనుకుంటారేమో చుట్టూ ఉన్నవాళ్ళు మనం గట్టిగారి అని అనుకోవాల్సిన పనేం లేదమ్మా. మీకు పుణ్యం కావాలి, పుణ్యం కావాలంటే మీకు అనుగ్రహం కావాలంటే చెప్పాలి, నామ జపం చెయ్యాలి, నామం చెప్పాలి పైకి. హరహర మహాదేవ అని ఆపేస్తారు, పూజ ఆపేస్తారు. ఆపేసేటప్పటికి వెంటనే కొబ్బరికాయ ఒకటి కొడతారు, ఓ నైవేద్యం పెడతారు, హారతి ఇస్తారు, హారతి కళ్ళగత్తుకుంటారు, అవసర నీరాజన అవసర మంత్రపుష్పం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన పునఃపూజ చేసి ఆయన మళ్ళీ మొదలు పెడుతున్నానని చెప్పి సిగ్నల్గా మళ్ళీ ఒకసారి గంట కొడతాడు ఆయన. అంటే మళ్ళీ మొదలవుతోంది, మళ్ళీ ఆయన ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః అని ఆయన మొదలు పెడతారు. మళ్ళీ వీళ్ళు ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని వేయడం మొదలు పెడతారు. ఈ లోపల ఏమవుతుంది, లక్షపత్రి పూజ అంటే ఒక్కోసారి లక్షపత్రి ఇంకొంచెం ఎక్కువే వస్తుంది, కానీ ఒక్కోసారి కార్తీక మాసంలో దొరకనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. అందరూ అన్ని ఊళ్ళల్లో లక్షపత్రి పల్లెటూరు వెళ్తే శివాలయం ఉన్న ప్రతి ఊళ్ళో లక్షపత్రి పూజ జరిగి తీరుతుంది. కార్తీక మాసంలో అన్ని చోట్ల చేసేసేటప్పటికీ లక్షపత్రి పూజ చేస్తూ ఉండేటప్పటికీ పత్రి దొరకనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు పత్రి లక్ష ఉండకపోవచ్చు, ఏ 30,000 or 40,000 పత్రో రావచ్చు, లేదా లక్ష పత్రి ఉంటుందని వీళ్ళు తెప్పిస్తే అందులో రెండు ఆకులు ఉన్నవి, ఒక ఆకు ఉన్నవి, చీడపట్టినవి, ఎండిపోయినవి ఉండొచ్చు, ఆకులు రాలిపోయినవి. అప్పుడేం చేస్తారంటే పత్రి అయిపోయింది అనుకోండి, అయిపోయిందని చెప్పరు, అయిపోయిందంటే పత్రి పంపించండి అని అనరు, పంపండి అంటారు. బయట వాళ్ళు దిక్కులు చూస్తారన్నమాట, దిక్కులు చూస్తే అర్థం ఏంటంటే పత్రి అయిపోయిందని అర్థం. అప్పుడు ఏం చేస్తారంటే లోపల చేస్తూ ఉన్నటువంటి పత్రి శివుడి మీద చేస్తారు కదా పత్రి, ఆ పత్రి నెమ్మదిగా కింద జారి కింద పడుతుంది కొంత, ఎందుకంటే శివలింగం మీద ఇలా గోడుగా చేస్తారు కదా కింద పడుతుంది, కింద పడిన దాన్ని మళ్ళీ ఖాళీ బుట్టల్లో అంతే శివుడి మీద లాగేసుకోకూడదు, కింద చుట్టూ పడినటువంటి పత్రిని ఇలా తీసుకుని అందులో పెట్టుకుంటారు, బుట్టలో పెట్టుకుని కాసి నీళ్లు చల్లుతారు, ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ, గుక్క తిరిగినంతసేపు అంటారు ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ, లెక్క పెట్టి కాసి నీళ్లు చల్లుతారు గుక్క తిరిగినంతసేపు, నీళ్లు చల్లి మళ్ళీ బయట సహస్రం ప్రారంభమనుకొని మళ్ళీ ఓం నమ శివాయ ఓం వేస్తూనే ఉంటారు వీళ్ళు. మళ్ళీ అయిపోయింది అనుకో, బుట్టలు ఖాళీ అయిపోయింది అనుకోండి, మారేడుదళం బయట లేదనుకోండి, బిల్వదళం మళ్ళీ కింద పడింది మొత్తం మళ్ళీ బుట్టలోకి ఎత్తారు, మళ్ళీ నీళ్ళు చల్లుతారు, మళ్ళీ చేస్తారు. బిల్వదళానికి ఉన్నటువంటి విశేషము అంత విశేషం ఉంటుందన్నమాట. అందుకని మారేడుదళాన్ని ఎన్నిసార్లైనా పూజకు వాడవచ్చు, గరిష్టంగా 7 సార్లు వాడచ్చు అంటారు, కానీ 7 సార్లు కాదు, ఎన్నిసార్లు అన్నా చివరికి అది ఎండిపోయి ఇలా ముట్టుకుంటే పొడైపోయేంత వరకు వాడచ్చాడు దాన్ని. బిల్వదళ అనుకున్నటువంటి విశేషం కాబట్టి బిల్వదళానికి నిర్మాల్య దోషం లేదు, కానీ మిగిలినటువంటి వాటన్నిటికీ నిర్మాల్య దోషం ఉంటుందిగా. పూలకే ఆ పూలు దేవుడి దగ్గర పెట్టినటువంటి నిన్న పెట్టిన పూలు ఈవేళ తీయకపోతే నిర్మాల్య దోషం వస్తుంది.